वेलकम टू ईश्वरम मरुचुलु इप्पुडु मनमु मश्रूम्स फ्राइड राइस एला चेयालो चूद्दामु दानिकि कावाल्सिन पदार्थालु मश्रूम्स ओक कप्पु तीसुकुन्नानु अन्नमाट कडिगि नीटुगा इला कोसि पेट्टुकुन्नानु सगानिकि नालुगु पच्चिमिरपकायलु ओक एर्रगड्ड उर्लगड्ड ओकटि तीसुकुन्नानु नेनु దీనికి బాస్మతి రైస్ చేస్తున్నాను నేను కడిగి బాస్మతి రైస్ ను రెండు సార్లు కడిగి నీటిగా పెట్టేసుకొని ఈ గ్లాస్ తో తీసుకున్నాను నేను రైస్ ఒక గ్లాస్ రైస్ అయితే 1.5 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి నేను కుక్కర్ లో చేస్తున్నాను గనక 1.5 మామూలుగా మనం చేసుకుంటే 2 గ్లాసులు తీసుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టి చేసుకుంటే ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము దీనికి చెక్క ఒకటి 6 లవంగాలు తీసుకున్నాను స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లో 3 గంటల ఆయిల్ వేసేసుకున్నాము ఆయిల్ వేడేదాల ఆయిల్ వేడైనాక చెక్క లవంగాలు వేసుకుందాము పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు అంత బాగా కలుపుకోవాలి కలపెట్టాలి మనం కోసి పెట్టుకున్నాం కదా ఉర్లగడ్డ కొంచెం బాగా వేగాలన్నమాట ఎర్రగడ్డలు అనేది కొంచెం ఎర్రగా కావాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొద్దిగా లైట్ గా ఏగినాయి ఇప్పుడు మనం మష్రూమ్స్ చేసుకున్నాము मश्रूम्स अभी वैसे बल्कोवाली कल्क मैं वड़गक बिह्य दींटे वेको रूम निम्षा कल మనకు రుచికి సరిపడంత ఉప్పు అంత కలుపుతున్నాము ఒక 2 నిమిషాలు ఇలాగనే ఉంచేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత అంత కలిపేసేసుకొని మనకు ఒక గ్లాస్ బియ్యానికి 1.5 కుక్కర్లు వేసుకుంటాం గనక ఒక గ్లాస్
1/4 వేస్తున్నాను మనం మామూలు రైస్ గాని ఈ బాస్మతి రైస్ గాని ఒక అర్ధ గంట సేపు నానబెట్టుకోవాలి ఉప్పు ఇందో లేదో చూసుకుందాము ఉప్పు అయితే సరిపోయింది ఇప్పుడు మూత పెట్టేసి 2 విజిల్ రానిచ్చుకుందాము రెండు విజిల్ వచ్చేసాయి స్టవ్ ఆఫ్ చేసుకుందాము చల్లారిన తర్వాత మూత తీసి చూద్దాము చూద్దాము మూత తీసి రెడీ అయిపోయిందండి మష్రూమ్స్ ఫ్రైడ్ రైస్ ప్లేట్ లోకి తీసేసుకున్నాము ప్లేట్ లోకి తీసేసుకున్నాము फ्राइड राइस रेडी।